చిన్న ఓసారి తొడగొట్టు చిన్న ఈ డైలాగ్ గుర్తుందా? ఆది సినిమాలో ఫిష్ వెంకట్ గారు మాట్లాడినటువంటి ఈ డైలాగు ఇప్పటికీ అందరికీ బాగా గుర్తుండేటువంటి విషయం. అయితే ప్రస్తుతం మనం ఫిష్ వెంకట్ అని చెప్పి తెలిసి అందరికీ తెలిసిన వ్యక్తే. దాదాపు వందలాది సినిమాల్లో ఆయన ప్రతి పెద్ద హీరోతో కూడా యాక్ట్ చేసినటువంటి సందర్భం. కామెడీ విలన్గా, కమేడియన్గా రకరకాల క్యారెక్టర్స్లో ఆయన ఒదిగిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు తెలుసు. ప్రస్తుతం మనం ఆయన ఇంటి దగ్గర ఉన్నాము. ఈ మధ్యన ఒక రూమర్ కూడా స్టార్ట్ అయింది, ఆయనకి హెల్త్ బాగాలేదు, లేవలేకపోతున్నారు అని చెప్పేసి. అది అసలు ఎంతవరకు నిజము లేకపోతే నిజంగానే రూమరా, అవన్నీ కూడా ఒక్కసారి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయనతో మాట్లాడి చూద్దాం మనం. చాలా సింపుల్గా ఉంది వీళ్ళ ఇల్లు. నిజంగా ఆయన సినిమాల్లో కూడా సింపుల్గానే కనిపిస్తుంటారు మనకు, అలాగే ఇక్కడ కూడా సింపుల్గానే ఉంది ఇల్లు కూడా. రామ్నగర్లో ఆయన ఇల్లు. ఈ ఫిష్ వెంకట్గా అసలు ఎందుకు పేరు వచ్చింది, ఏంటి అవన్నీ కూడా ఆయనతో ఒకసారి మాట్లాడదాము. మంచి కూర్చొని టీవీ చూస్తున్నారు. బాగున్నారండి వెంకట్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బాగున్నారా? ఏంటి మీరు ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు? మిమ్మల్ని అసలు ఫిష్ వెంకట్ అంటే ఏరియా మొత్తం అందరూ ఫిష్ వెంకట్ అనగానే ఇల్లు ఈజీగా చూపించేస్తున్నారండి. మీది అంటే పుట్టి పెరిగింది అంత ఇక్కడనే కదా మేడం, మన గురించి అందరికి తెలుసు. స్థానికల్లో మామూలుగా దాదాపు మా రిలేషన్స్ అంతా ఇక్కడనే, భయపడుతూ గంగపుత్ర బెస్ట్ అవ్వాలం మేము, అందుకనే అందరూ ఫిష్ వెంకట్ అంటే గుర్తుపడతారు. ఆరాంగా కూర్చుని ఇంటర్వ్యూ చేద్దాము. ఈ ఫిష్ వెంకట్ గారి మీ ఫాదరా అండి? ఫాదర్. ఓకే, ఒకసారి రండి బయటకు. ఫిష్ వెంకట్ గారి వైఫ్ మిమ్మల్ని కూడా ఫిష్ వదిన అని పిలుస్తుంటారంట, నిజమేనండి? అట్లా బయట పిలుస్తారట. అదే ఫిష్ వదిన అని ఎందుకంటారు? ఏమో మాది ఉత్తే కదా, అది అందుకని అంటారేమో. ఓకే, ఇక్కడ ఫిష్ వెంకట్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో కూడా చూడొచ్చు. ఈవిడ ఎవరండి? మీ మదర్? ఈవిడ తోడికోడలు. ఇతను పెద్ద అబ్బాయి. ఈమె? ఓకే. మీరు? తిను? వీళ్ళు ముగ్గురు? ఓకే, మరిది పిల్లలా. వీళ్ళు? ఓకే, అది ఏ మూవీ ఇప్పుడు అండి? బన్నీ మూవీయా? ఓకే, యా యా, అల్లు అర్జున్. మీరు? చోటాకే నాయుడు గారు. ఎస్, ఫిష్ వెంకట్ సాఫ్ట్వేర్ ఇంజనీరా. ఇది మేబీ ఆది మూవీ అండి? ఆది తర్వాతనా? ఏ మూవీ అప్పుడు? సీతయ్యనా? ఓకే ఓకే, సోను సూద్ గారు. ఇదే మూవీ అండి? కందిరీగా. ఓకే, అది కూడా అదేనా, రామ్ గారితో కందిరీగా? ఓకే. తను ఎవరండి? హాయ్, ఏం పేరు మీ పేరు? శ్రవంతి. ఇక్కడే ఉంటారా? అంటే మమ్మీ వాళ్ళు అదే ఇదే ఏరియాలో ఉంటారా? ఇక్కడే. ఓకే, మీ పాపనా? పాప. పాప, హాయ్. 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 ఎవరినా? సరే మరి తాత ఇంటర్వ్యూ చేద్దామే, ఓకేనా? దాను కూడా నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే మేడం. ఫిష్ వెంకట్ అనే పేరు అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు మిమ్మల్ని అందరూ ఫిష్ వెంకట్ ఫిష్ వెంకట్ అంటారు? సెల్ ఫోన్ లో కూడా ఫిష్ వెంకట్ అనే ఫీడ్ అయ్యి ఉంది. నేను యాక్చువల్గా భయపడుతున్నాది గంగపుత్ర ఫిషర్ మేను. ఓకే, మా కులం మిస్ అవ్వడం కాబట్టి అందరు ఫిష్ వెంకట్ అంటారు. స్టార్టింగ్ నుంచి మాది ఫిష్ వ్యాపారం. ఓకే, తర్వాత సినిమా ఫీల్డ్, అందుకే ఫిష్ వెంకట అని పిలుస్తారు. ఓకే, కానీ ఇప్పటికీ ఫిష్ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారని విన్నానండి ఫ్యామిలీలో మెంబర్స్. చేస్తున్నాం. మీ కుల వృత్తి కాబట్టి? అవును మేడం, చేస్తున్నాం. వదులుకోరేమో. మీ వైఫ్ను కూడా ఫిష్ వదిన అని ట్రూ కాలర్ లో ఫిష్ వదిన అని వస్తుంది పెట్టుకున్నా నవ్వుకున్నాం మేము చూసి. ఫిష్ వదిన ఫిష్ వెంకట అనేసి. ఇక ఫిష్ వెంకట అంటే ఇక భార్య ఫిష్ అంటారు కదా. అదే అదే. ఏంటి మూవీ వాళ్ళకి కూడా చాలా మందికి ఫిష్లు మీకు కోసం ఫోన్ చేసి మరీ మీకు తెప్పించుకుంటారండి మీ దగ్గర? అంటే చాలా మంది, కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు అయితే కావాలంటే పంపిస్తుంటారు మేడం. అవునా? కాకపోతే చాలా తక్కువ మంది.
డైరెక్టర్స్ మనకు బాగా దగ్గర వెంకట్ ఇట్లా సంగతి అంటే పంపిస్తుంటారు. ఎవరెవరు అడుగుతుంటారు అట్లా? చాలా మంది అనుకుంటున్నారు. వినయ్ గారు కానీ చాలా మంది పేర్లు ఉంటే చాలా మంది. సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ డైరెక్టర్స్ అంతా చాలా మంది. ఓకే, హీరోస్ కూడా ఎవరైనా తెప్పించుకుంటారండి అప్పుడప్పుడు? ఈ రోజు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేదు మేడం. అంతకుముందు అంతకుముందుకు మాత్రం చెప్పేవాళ్ళు, పంపిస్తుంటారు. ఎవరు అడిగేవాళ్ళు? ఎన్టీఆర్ గారు అన్న అందరు, ఎన్టీఆర్ కూడా, వినయ్ గారు కూడా, రవితేజ, చాలా మంది. దాదాపుగా పేర్లు అంటే హీరోలు డైరెక్టర్సే ఎక్కువ అడిగేవాళ్ళు. ఓకే, అసలు ఎలా అండి మూవీలో మీ లైఫ్, మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? అసలు ఎట్లా వచ్చారు మూవీస్లోకి? శ్రీహరణ నాకు మంచి ఫ్రెండ్ అండి. హీరో శ్రీహరి గారు, అవును, హీరో శ్రీహరి వారి ద్వారానే నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం కూడా హీరో శ్రీహరి గారే. నాకు ఒక గాడ్ ఫాదర్గా వి వినయ్ గారు ఒక మంచి సీన్ ఇచ్చాడు, ఆది సినిమా. అక్కడ నుంచి ఇంకా తిరిగి చూడలేదు, అలా వెళ్ళిపోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా క్యారెక్టర్స్ గురించి, డైరెక్టర్స్ నా గురించే రాసుకుంటారు దాదాపుగా. ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా మన ఫిష్ వెంకట్ ఉంటే బాగుంటుంది ఆ పలానా క్యారెక్టర్స్కి అని చెప్పి రాసుకోవడం జరుగుతుంది మేడం. ఎంతటి కారణము నా గాడ్ ఫాదర్ వి వినాయక్ మేడం, డైరెక్షన్ ఇవ్వండి మేడం. ఫస్ట్ మూవీ ఏదండి? నేను ఫస్ట్ మూవీ శ్రీహరణ గారితో ఓ 5-6 సినిమాలు చేసిన మేడం, కానీ పెద్ద గుర్తింపు ఏం లేదు. ఓకే ఓకే. కాకపోతే నాకు బాగా గుర్తింపు వచ్చిందంటే ఆది సినిమా. ఆది సినిమా, ఆది సినిమాలో ఒక డైలాగ్ తొలగొట్టు చిన్న అనే డైలాగ్ తోని యావత్ ప్రపంచం మొత్తంలో మంచి పేరు వచ్చింది మేడం. అది ఇప్పటికీ అండి మిమ్మల్ని చూడగానే ఆ డైలాగే గుర్తొస్తుంది ఫస్ట్. అసలు దొడగొట్టు చిన్న గొప్పగా ఉంటుంది అసలు, మంచి డైలాగ్ అది. అయితే అది అక్కడ ఆ మూవీలో ఆ డైలాగ్కి చాలా వెయిట్ కూడా ఉంటుంది అండి. అవును, చాలా వెయిట్ ఉన్న డైలాగ్, చాలా పవర్ఫుల్ డైలాగ్, చాలా పవర్ఫుల్ వెయిట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా వెయిట్ ఉన్న డైలాగ్, వెయిట్ ఉన్న డైలాగ్, గ్రేట్. నిజంగా మంచి క్యారెక్టర్ పడింది మీకు అప్పుడు ఆ సినిమాలో. జూనియర్ ఎన్టీఆర్ సపోర్టింగ్ గా చేసుకుంటుంది, 5-6 ఈ చోట్ల చేయడం కానీ మంచి పేరు వచ్చిందంటే నా ఒక్కొనికి వచ్చింది మేడం ఆ సినిమాలో. 6 ఒకటే ఒక డైలాగ్తోనే మంచి పేరు వచ్చింది. అందుకే మాకు గాడ్ ఫాదర్గా వివికి వినయ్ గారు నిలబడి పేరు. ఇప్పటిదాకా కూడా దాదాపు మంచి పేర్లు వచ్చినాయంటే కూడా వివి వినాయక్ సినిమాలు ఉన్నాయి దాదాపుగా. దాని తర్వాత దిల్లు, దిల్ సినిమా తర్వాత మళ్ళీ బన్నీ, చెన్నకేశవరెడ్డి, దాదాపుగా ప్రతి ఒక్క వివి వినాయక్ గారి మూవీలో నాకంటే ఒక ప్రత్యేకతమైన పాత్ర ఉంటుంది. సెంటిమెంట్ ఏమో మీరు అంటే సెంటిమెంట్ ఆయన కూడా ఒక దత్తపుత్రుడు లేకనే ఇప్పటికీ నాకు మంచి దత్తపుత్రుడు అంటాడు మేడం. ప్రస్తుతానికైతే నడుస్తుంది మేడం. ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటారా అండి, మాట్లాడుతుంటారా? ఉంటారు మేడం. అంటే ఇప్పుడు ఎక్కువ చేయట్లేదు కదా? లేదు మేడం, ఉన్నాయి సినిమాలు. మొన్న రీసెంట్లీ ఒక సినిమా అనుకున్నారు, అది మళ్ళీ క్యాన్సిల్ అయింది. చాలా సినిమాలు ఉన్నాయి మేడం, ఇప్పుడు దాదాపుగా 6-7 సినిమాలు వినయ్ గారు ఉన్నాయి. అవునా? ఇక ఆ సినిమాలో మేము కంపల్సరీ చేస్తాం నేనైతే. మీరు కంపల్సరీ? కంపల్సరీ అంటే ఇక నిలబెట్టింది ఆయన్నే, తీసుకెళ్తుండే ఆయన్నే, తీసుకపోతాడు కూడా.